తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్లో జరిగినటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు అనుకుంటున్న విధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది ఇప్పటివరకు అందినటువంటి వివరాల ప్రకారము 21,000 పైచిలకు మెజార్టీ రావడం జరిగింది ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు చాలా కాస్ట్లీ ఎన్నికలు అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలు దేశంలోనే ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారిని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి హుజూరాబాద్ ప్రజానీకానికి మనస్ఫూర్తిగా నా తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ విజయానికి క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే హుజూరాబాద్ ప్రజలకు ఇవ్వాలి దిస్ క్రెడిట్ గోస్ టు హుజూరాబాద్ ఓటర్స్ అక్కడ ప్రజలు ఈ రకమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ఎన్నికలు జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున పాలక పార్టీ అన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఖాతరు చేయకుండా బీజేపీకి ఈటల రాజేందర్ గారికి భారీ మెజారిటీతో గెలుపించడం ఏది తినదో హుజూరాబాద్ ప్రజలు తెలంగాణ గడ్డ మీద మరొక చరిత్ర తిరిగి రాశారు తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా సరే నీతికి నిజాయితీకి ధర్మానికి న్యాయానికి నైతిక విలువలకు అండగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మరొకసారి హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు నేను గత 40 ఏళ్ల రాజకీయాలలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ఎన్నికలు కూడా ఈ రకమైన ఎన్నికలు నేను చూడలేదు నేను మొత్తం హుజూరాబాద్కు 4 సార్లు వెళ్ళాను ఈటల రాజేందర్ గారి తర్వాత అత్యధికమైనటువంటి గ్రామాలు పర్యటించాను నేను ప్రజలు అప్పుడే చెప్పారు ఎన్నికలప్పుడు ముఖ్యంగా మాతృమూర్తులు మహిళలు చాలా ధైర్యంగా స్పష్టంగా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని అవరోధాలు ఏర్పాటు చేసినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు గురిచేసినా మేము భయపడము ఖచ్చితంగా ఈటల రాజేందర్ని గెలిపించుకుంటామని మహిళలు గంటపతంగా చెప్పారు సర్వేలో కూడా చూస్తే 60% పైన మహిళలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు పొదుపు సంఘాలకు తెలంగాణలో ఎక్కడి లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి పౌల వడ్డీ ఒక హుజూరాబాద్లోనే బ్యాంక్ అకౌంట్లు వేశారు
పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్ల పనులు గాని పాఠశాల భవనాలు గాని కమ్యూనిటీ హాల్స్ గాని అవన్నీ కూడా గత 5 నెలల్లో అన్ని పూర్తి చేశారు రైతులకు ఇవ్వాల్సినటువంటి పావుల వడ్డీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు సంక్షేమ కార్యక్రమాలు అయితే పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ ఇచ్చారు రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో హుజూరాబాద్ కోసమే అకౌంట్ ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వము రేషన్ కార్డ్స్ లేనటువంటి వాళ్ళకి ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా హుజూరాబాద్ దృష్టిలో పెట్టుకొని హుజూరాబాద్ లో అత్యధికమైనటువంటి రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు హుజూరాబాద్ లో ప్రభుత్వ పరంగా చేయని కార్యక్రమం అంటూ లేదు అడగడం ఒకటే పాపం అడిగిన ప్రతి విషయాన్ని చేసేటువంటి ప్రయత్నం చేశారు అడగని కూడా ఇచ్చారు హుజూరాబాద్ కోసము ప్రత్యేకంగా వేలాది కోట్ల ప్రాజెక్టులు ప్రవేశపెట్టారు కానీ ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పనలో ఏదైతే ప్రజలకు ఓటు హక్కు ఇచ్చాడో గతంలో కూడా ప్రజలు అనేకసార్లు నిరూపించారు మరొకసారి హుజూరాబాద్ లో మీరు ఇచ్చేటువంటి డబ్బులు గాని మీ పతకాలు గాని బెదిరింపులు గాని న్యాయం మేము లొంగము అని నిరూపించడం ఏదైతున్నదో నేను హుజూరాబాద్ ప్రజలకు సెల్యూట్ చేస్తా ఉన్నాను నాకు ఒకసారి భయమైంది ఇంత ఖరీదు ఎవరైనా సిద్ధాంతం కోసమో ప్రజల సేవ చేయడం కోసమో పేద మధ్యతరగతి వ్యక్తులో ఎన్నికల యొక్క పోటీ చేయరేమో తెలంగాణలో ఇక తెలంగాణ రాజకీయాలు ఈ ఖరీదైనటువంటి ఎన్నికలుగానే ఉంటావేమో ఎన్నికల్లో పోటీ చేయాలంటే టిఆర్ఎస్ ని ఎదుర్కోవాలంటే కేసీఆర్ కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళలాగా వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తా ఒక అసెంబ్లీ ఎన్నికల్లో అది మనలాంటోళ్ళకి సాధ్యం కాదేమో అని భయపడ్డాను కానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు ప్రజలు ఆ రకమైనటువంటి డబ్బులకు మేము లొంగము అనుకున్నటువంటి వాళ్ళని గెలిపిస్తామని చెప్పడం ఏదైతున్నదో నేను స్వయంగా తిరిగాను కాబట్టి ఫీల్డ్ చూశాను కాబట్టి అక్కడ ప్రతిరోజు అందరితో మాట్లాడాను కాబట్టి అక్కడ ఏ రకమైనటువంటి నిర్బంధము భయాన్ని ప్రజల మధ్యలో పెట్టి అధికార దుర్వినియోగం చేసి చివరకు ఎన్నికల సిబ్బంది వస్తే కూడా చివరి రోజు పోలింగ్ రోజు ఎన్నికల సిబ్బందిని కూడా మభ్యపెట్టేటువంటి విధంగా భయపెట్టించారు కాబట్టి అందుకే ఎన్నికలు ఎవరికైనా అంకితం ఇవ్వాలంటే క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే ముందుగా హుజూరాబాద్ ఈటల రాజేందర్ గారి పైన భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉంచి ఈ తీర్పు ఇవ్వడమేతున్నదో నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంతోషపడతాడు నైతిక విలువలతో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు కూడా సంతోషపడతారు ఈ రోజు ఫలితాలు చూసిన తర్వాత ఇది కుటుంబ పాలనకు ప్రజలు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు ధర్మము నీతి నిజాయితీకి పట్టం కట్టారు అహంకారానికి అధర్మానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు టిఆర్ఎస్ పార్టీ యొక్క కేసీఆర్ గారి యొక్క చిత్తశుద్ధి
చిత్తశుద్ధి పట్ల ప్రజలలో అనుమానాలు ఉన్నాయని మరొకసారి వ్యక్తమవుతోంది. గతంలో కూడా ఎన్నికలు చూశాం, తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్నగర్ ఉప ఎన్నికల, ఇటీవల దుబ్బాకలో జరిగినటువంటి ఉప ఎన్నిక, ఈరోజు హుజూరాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడమేస్తున్నదో తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్లో జరిగినటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు అనుకుంటున్న విధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు భారీ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ఇప్పటివరకు అందినటువంటి వివరాల ప్రకారము 21,000 పైచిలుకు మెజారిటీ, ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. చాలా కాస్ట్లీ ఎన్నికలు, అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలు దేశంలోనే. ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారిని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి హుజూరాబాద్ ప్రజానీకానికి మనస్ఫూర్తిగా నా తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ విజయానికి క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే హుజూరాబాద్ ప్రజలకు ఇవ్వాలి. దిస్ క్రెడిట్ గోస్ టు హుజూరాబాద్ ఓటర్స్. అక్కడ ప్రజలు ఈ రకమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ఎన్నికలు జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున పాలక పార్టీ అన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఖాతరు చేయకుండా బీజేపీకి ఈటల రాజేందర్ గారికి భారీ మెజార్టీతో గెలిపించడం ఏదైతున్నదో హుజూరాబాద్ ప్రజలు తెలంగాణ గడ్డ మీద మరొక చరిత్ర తిరిగి రాశారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా సరే నీతికి, నిజాయితీకి, ధర్మానికి, న్యాయానికి, నైతిక విలువలకు అండగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మరొకసారి హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు. నేను గత 40 ఏళ్ళ రాజకీయాలలో ఏ ఒక్కరోజు కూడా, ఏ ఒక్క ఎన్నికలు కూడా ఈ రకమైన ఎన్నికలు నేను చూడలేదు. నేను మొత్తము హుజూరాబాద్కు 4 సార్లు వెళ్ళాను. ఈటల రాజేందర్ గారి తర్వాత అత్యధికమైనటువంటి గ్రామాలు పర్యటించాను నేను. ప్రజలు అప్పుడే చెప్పారు ఎన్నికలప్పుడు, ముఖ్యంగా మాతృమూర్తులు, మహిళలు చాలా ధైర్యంగా స్పష్టంగా ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని అవరోధాలు ఏర్పాటు చేసినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు గురి చేసినా మేము భయపడము, ఖచ్చితంగా ఈటల రాజేందర్ మేము గెలిపించుకుంటామని
మహిళలు గంటపతంగా చెప్పారు. సర్వేలు కూడా చూస్తే 60% పైన మహిళలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు. పొదుపు సంఘాలకు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పౌలా వడ్డీ ఒక హుజూరాబాద్లోనే బ్యాంక్ అకౌంట్లు వేశారు. పెండింగ్లో ఉన్నటువంటి రోడ్ల పనులు కానీ పాఠశాల భవనాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ అవన్నీ కూడా గత 5 నెలల్లో అన్నీ పూర్తి చేశారు. రైతులకు ఇవ్వాల్సినటువంటి పావుల వడ్డీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు అయితే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ ఇచ్చారు. రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో హుజూరాబాద్ కోసమే అకౌంట్ ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వము రేషన్ కార్డ్స్ లేనటువంటి వాళ్ళకి ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా హుజూరాబాద్ దృష్టిలో పెట్టుకొని హుజూరాబాద్లో అత్యధికమైనటువంటి రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. హుజూరాబాద్లో ప్రభుత్వ పరంగా చేయని కార్యక్రమం అంటూ లేదు. అడగడం ఒకటే పాపం. అడిగిన ప్రతి విషయాన్ని చేసేటువంటి ప్రయత్నం చేశారు. అడగనివి కూడా ఇచ్చారు. హుజూరాబాద్ కోసము ప్రత్యేకంగా వేలాది కోట్ల ప్రాజెక్టులు ప్రవేశపెట్టారు. కానీ ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పనలో ఏదైతే ప్రజలకు ఓటు హక్కు ఇచ్చాడో గతంలో కూడా ప్రజలు అనేకసార్లు నిరూపించారు. మరొకసారి హుజూరాబాద్లో మీరు ఇచ్చేటువంటి డబ్బులు కానీ మీ పథకాలు కానీ మీ బెదిరింపులు కానీ మేము లొంగము అని నిరూపించడం ఏదైతే ఉన్నదో నేను హుజూరాబాద్ ప్రజలకు సెల్యూట్ చేస్తా ఉన్నాను. నాకు ఒకసారి భయమైంది ఇంత ఖరీదు ఎవరైనా సిద్ధాంతం కోసమో ప్రజల సేవ చేయడం కోసమో పేద మధ్యతరగతి వ్యక్తులు ఎన్నికల యొక్క పోటీ చేయడమో తెలంగాణలో ఇక తెలంగాణ రాజకీయాలు ఏ ఖరీదైనటువంటి ఎన్నికలుగానే ఉంటావేమో. ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీఆర్ఎస్ని ఎదుర్కోవాలంటే కేసీఆర్ కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళలాగా వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తావు ఒక అసెంబ్లీ ఎన్నికల్లో, అది మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదేమో అని భయపడ్డాను. కానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆ రకమైనటువంటి డబ్బులకు మేము లొంగము అనుకున్నటువంటి వాళ్ళని గెలిపిస్తామని చెప్పడం ఏదైతున్నదో నేను స్వయంగా తిరిగాను కాబట్టి, ఫీల్డ్ చూశాను కాబట్టి, అక్కడ ప్రతిరోజు అందరితో మాట్లాడాను కాబట్టి, అక్కడ ఏ రకమైనటువంటి నిర్బంధము భయాన్ని ప్రజల మధ్యలో పెట్టి అధికార దుర్వినియోగం చేసి చివరకు ఎన్నికల సిబ్బంది వస్తే కూడా చివరి రోజు పోలింగ్ రోజు ఎన్నికల సిబ్బందిని కూడా మభ్యపెట్టేటువంటి విధంగా భయపెట్టించారు. కాబట్టి అందుకే ఎన్నికలు ఎవరికైనా అంకితం ఇవ్వాలంటే, క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే ముందుగా హుజూరాబాద్ ఈటల రాజేందర్ గారి పైన, భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉంచి ఈ తీర్పు ఇవ్వడం ఏమవుతున్నదో, నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు సంతోషపడతాడు. నైతిక విలువలతో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు కూడా సంతోషపడతారు. ఈరోజు ఫలితాలు చూసిన తర్వాత ఇది కుటుంబ పాలనకు ప్రజలు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు.
ధర్మము నీతి నిజాయితీకి పట్టం కట్టారు అహంకారానికి అధర్మానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు టిఆర్ఎస్ పార్టీ యొక్క కేసీఆర్ గారి యొక్క చిత్తశుద్ధి చిత్తశుద్ధి పట్ల ప్రజలలో అనుమానాలు ఉన్నాయని మరొకసారి వ్యక్తమవుతోంది గతంలో కూడా ఎన్నికలు చూశాం తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబా ఉప ఎన్నికల ఇటీవల దుబ్బాకలో జరిగినటువంటి ఉప ఎన్నిక ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడమేస్తున్నదో